పిల్లకి స్కూల్లో ఫీజు కట్టావా? అది ఫీజు కడతానని మాయ మాటలు చెప్పి ఆ డబ్బుతో తాగి తందనాలు ఆడతావా? అసలు స్కూల్ మానేసి నువ్వు మేస్త్రీల దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు? చెల్లై ఫీజు కట్టేసి చెల్లెని చదివించాలనుకున్నాను. బాబు కనబడకపోయినా వాడింటికి వచ్చే వరకు ఎదురు చూద్దామని ఆలస్యం చేయకుండా నీ భర్తని వదిలిపెట్టి వచ్చేయాలని నిర్ణయించుకున్నావు చూడు. అబ్బో అది మాత్రం చాలా బాగుందమ్మా. ఆ ఇంట్లో ఎవరు లేరండి? ఆ తాగుబోతుడు భార్య ఆడితో దెబ్బలాడి నేను సాయంకాలమే పుట్టింటికి వెళ్ళిపోయిందండి. నేను గణేష్. సైట్ లో పనిచేస్తుంటే చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వచ్చి వాడిని పట్టుకెళ్ళిపోయారట. తల్లి కూతురు ఒక చోట, ఉన్న ఒక్క కొడుకు ఇంకో చోట. ఇతను ఎక్కడున్నాడో పాపం. మొత్తం ఎంతమంది దొరికారు? ఆహా ఓకే, అలాగే. ఓకే, వాళ్ళందరినీ హోమ్లో చేర్పించండి. పేరెంట్స్ని ట్రేస్ చేయండి. ఓకే ఓకే, బాయ్. చెప్పండి ప్రభాకర్, ఆ గణేష్ ఫాదర్ దొరికాడా? నో సార్, అసలు అతను ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియడం లేదు. తెలియకపోతే తెలుసుకోవాలండి, మనకు గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నది అందుకేగా. అప్పటికే ఆ చుట్టుపక్కల నైబర్స్ ని ఎంక్వైరీ చేశాం, ఎవరూ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ మదర్ కూడా ఇంటి దగ్గర లేదా? లేదు సార్, ఆవిడ పుట్టింటికి వెళ్ళిందట. ఏంటి ప్రభాకర్, అప్పుడే వారం అయింది, అతన్ని వారం రోజుల నుంచే పట్టుకోలేకపోతున్నారు. హలో, నేను డాక్టర్ పరం ప్రసాద్ని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. అంతేగా, మరి ఎవరైనా పేరెంట్స్ దొరకపోతేనేగా మీ హెల్ప్ తీసుకుంటాం. నేను ఒక అడ్రస్ చెప్తాను, రాసుకోండి. పేరు చంద్రం, వర్కర్ చంద్రంగా ఆ ఏరియాలో చాలా పాపులర్. రామ్నగర్లో గాంధీ బొమ్మ దగ్గర 200 వాళ్ళ ఇల్లు. వారం రోజుల నుంచి మా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అతను ఇంట్లో లేకపోవడంతో పట్టుకోలేకపోయారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అతన్ని పోలీసులు ట్రేస్ చేస్తారు, మీరెళ్ళి మీ పనులు చూసుకోండి. ఓకే సార్. కూర్చో, నేను సార్తో మాట్లాడొస్తాను. సార్, నా సంగతి ఏమైనా ఆలోచించారా? ఎందుకయ్యా అంత తొందర? అక్కడ పిల్లాడి పరిస్థితి ఎలా ఉందో ఏమిటోనండి. అయితే ఏం చేయమంటావయ్యా? రే ముచ్చాలు, రే చంద్రం, నువ్వా? అవునరా. ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు? నా కర్మరా, నేను చేసుకున్న పాపానికి ఇలా ఏడుస్తూ ఉండాల్సి వచ్చింది. ఏం జరిగిందిరా? పెళ్లి కాకముందు అల్లరిచిల్లరగా తిరిగాను. నాకు పెళ్లి చేస్తే బాధ్యత తెలుస్తుందని మా అమ్మా నాన్న నాకు పెళ్లి చేశారు. అప్పటికే క్లబ్బుల్లో పేకాడటం, ఫ్రెండ్స్తో పార్టీలంటూ తాగుడు అలవాటయ్యాయి. పెళ్ళయ్యాక కూడా ఆ అలవాట్లు మార్చుకోలేకపోయాను. మా నాన్న పోతూ నాకిచ్చిన ఆస్తంతా పేకాడ క్లబ్బుల్లోనే హరించుకుపోయింది. ఉద్యోగం చేయటానికి సరైన చదువు లేదు. చివరికి నా భార్య ఏదో ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేసి ఇల్లు గడిపేది. నేను చేతగానివాణ్ణన్న భావం నన్ను బాగా కృంగదీసింది. దానిని కప్పిపుచ్చుకోవటానికి నా భార్య మీద అనవసరమైన అధికారాన్ని చలాయించేవాడు. ఏమండి? ఏంటి? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అలాగే వెళ్ళు. అగో ఏంటండి? వెళ్లే ముందు నా షూస్ తెచ్చిచ్చి వెళ్ళు, నేను బయటకు వెళ్ళాలి. అలాగేనండి. ఆ
నేను వెళ్ళనా? వెళ్ళు. ఆగో. మళ్ళీ ఏమైందండి? నువ్వు వెళితే చూసి ఎవరు తొడుగుతాడే? నేనేనండి. తొడుగు. ఆ షూ మీద దుమ్మెవడు తుడుస్తాడే? నీ బాబు. ఆయన ఎందుకండి? నేనే తుడుస్తాను. తెలివి చూపించకో, తుడువా. సరేనండి. సంపాదిస్తున్నావని పొగర? అంత పొగరేని పని నేనేం చేశానండి? ఏం చేసావా, ఏం చేసావని అడుగుతున్నావా? బ్యాగాటకి డబ్బులు ఇవ్వకుండా పోతే నేనెట్టా బతకాలి? సారీ అండి, మర్చిపోయాను. ఆఫీస్కి లేట్ అవుతుంది, మరి నేను వెళ్ళనా? వెళ్ళు. లేట్ అయితే మీ ఆఫీసర్ మళ్ళీ తిడతాడు. వెళ్ళు. ఉద్యోగం చేసే పిల్లాన్ని ఈ మాత్రం కంట్రోల్లో పెట్టకపోతే మనం బ్రతకగలమా? అలా నా భార్యని ప్రతిరోజు బాధ పెట్టేవాడిని. నా కొడుగ్గా కన్న కొడుగ్గా ఏ ఒక్కరోజు చూడలేదు. వాడి గురించి ఏ ఒక్క విషయం కూడా పట్టించుకోలేదు. నా దగ్గర 500 ఉన్నాయి. బాబుకి ఒళ్ళు కాలిపోతుంది, డాక్టర్కి మందులకి అవసరం అవుతుందని. వాడి ముందర కోసం, డాక్టర్ ఫీజు కోసం నా ఖర్చును మానుకోమంటావా? అది కాదండి, కావాలంటే ఇక్కడైనా అప్పు చేసి 2 రోజులది కలిపి రేపిస్తాను. ఏమిటే, నువ్వు నాకేమైనా ముష్టి పడేస్తున్నావా? నేను నీ మొగుణ్ణి ఎక్కువ మాట్లాడితే జాగ్రత్త. బ్రతుకున్నాళ్ళు నేను దేని గురించి పట్టించుకోలేదు. దేవుడు దాని కష్టాలు చూడలేక దానిని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు దాని సంపాదన కూడా లేదు, పూట గడవడమే కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను నా కొడుకు గురించి పట్టించుకోవటం పూర్తిగా మానేశాను. వాడు ఒక అనాథలా తయారయ్యాడు. చివరికి దొంగగా మారాడు. దెబ్బలు బలంగా తగిలాయి. పోలీసులు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించాడు. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. వాడిని చూడటానికి హాస్పిటల్కి వెళితే వాళ్ళు ఒప్పుకోలేదు. నేనక్కడ నా కొడుకును చూసుకోవటానికి పర్మిషన్ కావాలని వేళ్ళని బతుకుని ఆడుకుంటూ కూర్చున్నాను. ఏ ముత్యాలు, నేను సార్ పిలుస్తున్నారు. వస్తాను సార్. రా. వస్తాను రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు శారద, టీచర్ని. నేను మా స్కూల్ ప్రిన్సిపల్ గారు. గ్లాడ్ టు మీట్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్.
చెప్పండి. మీరు చైల్డ్ లేబర్ కింద పట్టుకున్న గణేష్ అనే కుర్రాడు మా స్కూల్లోనే 8th class చదువుతున్నాడు సార్. అవునండి, అతను కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తుండగా మా ఆఫీసర్స్ పట్టుకున్నారు. దానికి కొంతవరకు మేం కూడా కారణమే సార్. అతని తండ్రి ఒక తాగుబోతట. ఇంటి గురించి పట్టించుకోడట. ఇవన్నీ మాకు తెలియక అందరి పిల్లల్లాగానే గణేష్ను కూడా ఫీజుల కోసం ఒత్తిడి చేశాం. తండ్రి దగ్గర చెప్పినా అతను డబ్బు ఇవ్వకపోవడంతో కూలి పని చేసి ఆ డబ్బుతో ఫీజు కట్టి చదవాలనుకున్నాడు. వాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ సార్. అలాంటి తెలివైన పిల్లవాడిని అతని తల్లిదండ్రులు వదులుకోవచ్చేమో, కానీ మేం మాత్రం వదులుకోలేము సార్. అవును సార్, ఫీజు కట్టకపోవడం అనేది తల్లిదండ్రులు చేసిన తప్పు. దానికి ఆ పసివాణ్ణి శిక్షించాలనుకోవడం తప్పు సార్. కానీ ఆ పేరెంట్స్ని శిక్షించే అధికారం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఫీజు అది వసూలు చేసే అవకాశం కానీ రెండూ మాకు లేవు. అందుకే ఆ గణేష్ని, అతని చెల్లెల్ని వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు వాళ్ళ ఎడ్యుకేషనల్ ఎక్స్పెండిచర్ మొత్తాన్ని మేమే బేర్ చేయాలని నిర్ణయించుకున్నాం సార్. వెరీ గుడ్. విన్నావా నీ పిల్లల గొప్పతనం? పాఠాలు చెప్పే టీచర్లకు అర్థమైంది కానీ కన్న తండ్రివైన నీకు అర్థం కాలేదు. ఇలా కాదురా మీలాంటి వాళ్ళందరినీ. పదరా లోపలికి పద. ఓ ఐసి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ 2 Town PS. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్తున్న గణేష్ తండ్రి చంద్రం ఇతనే సార్. నమస్కారం సార్. నమస్కారాలకు ఏం కానీ, గణేష్ తండ్రి నువ్వేనా? అవును సార్. మీ అబ్బాయి కూలి పనికి వెళ్తున్న విషయం నీకు తెలుసా? తెలుసు సార్. అతను నా పనికి నువ్వే పంపించావా? లేదు సార్, ముందు వాడు ఆ పనికి వెళ్తున్నట్టు నాకు తెలీదు. తర్వాత వాడు జీతం తెచ్చిన రోజు స్కూల్ ఫీజు డబ్బుల కోసం కూలి పనికి వెళ్తున్నాడని తెలిసింది. వాణ్ణి నీతో పంపిస్తే మళ్ళీ కూలికి పంపిస్తావా? పంపించను సార్. సరే, నీ కొడుకును మళ్ళీ కూలికి పంపించునని చెప్పి ఒక అండర్టేకింగ్ లెటర్ రాసిచ్చి నీ కొడుకును నువ్వు తీసుకెళ్ళు సార్. చిన్న సాయం చేస్తారా సార్? ఏంటి? ఇంకొక 2 రోజులు వాడిని మీ దగ్గర పెట్టుకోండి, తర్వాత వచ్చి నేను తీసుకెళ్తాను. నాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్. సరే, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, కానీ ఆ తర్వాత రాకపోతే మా బాధ్యత లేదు. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సార్. పిల్లవాడిని అతని తల్లిదండ్రులు వదులుకోవచ్చేమో, కానీ మేం మాత్రం వదులుకోలేము సార్. చదువుకొని కలెక్టర్ అయ్యే అవసరం లేదు. చదువు మానేసి ఆగి ఏదైనా కూలి పని చేయండి. 4 రూపాయలైనా వస్తాయి. తల్లిదండ్రులు చేసిన తప్పు. దానికి ఆ పసివాణ్ణి శిక్షించాలనుకోవడం
తప్పు సార్. వారం రోజుల నుంచి పనిచేస్తుంటే 400 ఒరే వాడిని నిన్ను మోసం చేశాడరా. ఆ డబ్బులతో ఫీజు కట్టాలా? ఫీజే కదా, ఎప్పుడు కట్టాలి? రేపు. అంతే కదా, కట్టేద్దాం. అది కాదురా, రేపు ఫీజు కట్టకపోతే స్కూల్కి రానివ్వరు. మీరు చిన్నపిల్లలు కదా, ఇంత డబ్బు తీసుకెళ్తే ఎక్కడని పారేస్తారు. రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళేలాగా నేను స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టేస్తాను, సరేనా? అది నువ్వు కట్టలేదు నాకు తెలుసు. అరే పిల్లోడు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తే ఆ డబ్బుతో తాగి తందనాలు ఆడతావా? నిజమైన మగాడు అయితే మొగుడువని, బాధ్యత తెలిసిన తండ్రివని, మనసున్న మనిషివని రుజువు చేసుకో. ఆ రోజే నీతో కాపురం చేస్తాను. ఇంకోటి తెచ్చిస్తా, అది కూడా తాగేయి. నీ పేగులు పగిలి తాగింది బయటకు వచ్చేదాకా తాగే. ఈ తాగుడు కోసమే కదరా కట్టుకున్న పెళ్ళానికి మొగుడువు కాలేకపోయావు, కన్న బిడ్డలకి తండ్రివి కాలేకపోయావు. దీనికోసమే కదరా అందరినీ పోగొట్టుకున్నావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నీకు దూరం అయ్యారు, నువ్వు నమ్ముకున్నా ఇదిగో ఈ దరిద్రం మాత్రం నీకెదురుగా నీకందే అంత దగ్గరలో ఉంది. తాగరా, తాగు చెయ్. నీది ఒక బ్రతికేనా?
బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నావా? నువ్వు చాలా తెలివైనవాడు, ఆలోచించుకునే నిర్ణయం తీసుకుని ఉంటావే. అయినా నేనెందుకు అడుగుతున్నానంటే, అంతా అయిపోయిన తర్వాత నా కూతురు ఇక్కడికి వచ్చి, నాన్న నేను ఆయనతో కాపురం చేయలేను అనకూడదు చూడు. అందుకోసం హాయిగా సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టాల పాలు ఎందుకు చేసుకుంటావు? నువ్వు అనుకున్నట్టు భార్యని ఇంటికి తీసుకొచ్చుకున్నావే అనుకో, భార్యతో పాటు పిల్లలు కూడా వస్తారు.